అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మంచి ఆరోగ్యానికి పల్లీలని ఎలా వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పల్లీలనే ఆయా ప్రాంతాల్లో వేరుశెనక్కాయలు, బుడ్డలు, పీనట్స్, గ్రౌండ్ నట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజు వాడదగ్గ దివ్యమైనటువంటి పౌష్టికాహారం ఈ యొక్క పల్లీలు. ఈ పల్లీలనే పేదవారి జీడిపప్పుగా చాలామంది చెప్తూ ఉంటారు. జీడిపప్పులో ఎన్ని రకాలైనటువంటి పోషకాంశాలు, శరీరానికి మేలు చేసేటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పల్లీలలో కూడా ఉండడం చేత పేదవారి జీడిపప్పుగా చెప్తారు. ఎందుకంటే జీడిపప్పు ఖరీదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి పేదవారికి అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇది పేదవారి జీడిపప్పు. ఈ యొక్క చాలామందికి ఈ పల్లీలలో కొలెస్ట్రాల్ ఉంటుందని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పేసి వాడడానికి సంకోచపడుతుంటారు. కానీ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవ విషయం ఏంటంటే ఉచ్చ సంబంధమైనటువంటి ఆహార పదార్థాల్లో జీరో కొలెస్ట్రాల్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఈ యొక్క పల్లీలని పెద్దవాళ్ళ నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు కూడా అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ పల్లీల గురించి ఆలోచించినట్లయితే నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుంది. మన బాపూజీ మహాత్మా గాంధీ గారు రోజు తన దినచర్యలో భాగంగా ఆహారం సేవించే విధానంలో భాగంగా ప్రతిరోజు పల్లీలు, మేకపాలు సేవించేవారని చెప్పేసి ఆయన యొక్క చరిత్ర చెబుతోంది. అంటే దీన్ని బట్టి ఆ పల్లీలకి, అదేవిధంగా మేకపాలకు ఎంత శక్తి ఉందో మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ రోజుల్లో మరి మేకపాలు అందరికీ లభ్యం కాకపోవచ్చు, అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ పల్లీలు గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట చౌక ధరకు దొరుకుతాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఈ పల్లీలు. పల్లీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే 100 గ్రాముల పల్లీల్లో 25 గ్రాముల ప్రోటీన్సే ఉంటాయన్నమాట. చికెను, అదేవిధంగా మటను, అట్లే ఈ జీడిపప్పు వీటితో పోల్చుకుంటే వీటన్నిటికంటే కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, వాడుకోవడము సులువు. మరి మటను, చికెను ఇలాంటివి పేదవారు వాడుకోలేరు కాబట్టి మరి ఇది అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ప్రోటీన్ సంబంధించినటువంటి ఆహారం కాబట్టి అందరూ వాడుకోవచ్చు. అంతేకాకుండా మన దేశంలో పోషకాహార లోపం చాలామందిలో ఉంటూ ఉంటుంది. ఇందులో కూడా ముఖ్యంగా ప్రోటీన్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినేటువంటి సంఖ్య చాలా చాలా తినని సంఖ్య, అంటే ప్రోటీన్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినని వారి సంఖ్య చాలా అధికం. అందుకే ప్రోటీన్ లోపంతో వచ్చేటువంటి వ్యాధులు మన దేశంలో మిగతా వారితో పోల్చుకుంటే ఎక్కువ ఉంటాయన్నమాట. మరి ప్రోటీను కండర పుష్టికి, ఎముక పుష్టికి, హార్మోన్ల ఉత్పత్తికి, అదేవిధంగా మెదడు సరిగ్గా పనిచేసేందుకు, శక్తి ఉండేందుకు, ఇలా అన్నిటికి కూడా మనకు ప్రోటీన్ ఎంతో అవసరం. ఈ ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు వ్యాధి నిరోధక శక్తిని కూడా ప్రోటీన్స్ పెంచుతాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని తగినంత మనం తగిన ప్రమాణంలో తీసుకోగలమో అప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరిగి చిన్న చితకా జబ్బులు రాకుండా కూడా ఉంటాయి. ఈ యొక్క పల్లీలలో ప్రోటీన్స్తో పాటు కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్సు, మినరల్సు, ఇతర అనేక రసాయన పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ పుష్కలంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇంచుమించు 80% వరకు అసంతృప్త కొవ్వులు, అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇవి మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో, దేహంలో, దేహానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్ అయినటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను పెంచేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కొవ్వు పదార్థం ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లోని కొవ్వులు లేదా కొలెస్ట్రాల్, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలని చెడు కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ త్వరగా జీర్ణమై రక్తంలో కలవకుండా కూడా ఈ యొక్క పల్లీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా వివిధ రకాలుగా ఈ యొక్క పల్లీలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల లివరు అనేక రుగ్మతలకు లోనవుతుంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ,
వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈ యొక్క వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన ఉత్పత్తి జరిగి అవి శరీరానికి హాని చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క పదార్థాలు హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఆ యొక్క శక్తిని తగ్గించి నిర్వీర్యం చేసేందుకు డీటాక్సిఫికేషన్ చేసేందుకు అంటే లివర్ డీటాక్సిఫికేషన్ చేసేందుకు ఈ పల్లీలోనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎరువులు, పురుగు మందులు, రసాయన పదార్థాలు కలిసినటువంటి ఇతర పదార్థాలు, ఇలాంటి పదార్థాలు, అదేవిధంగా ఆహార పదార్థాల్లో వాడేటువంటి కలర్సు, ఫ్లేవర్సు, ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి హాని చేస్తాయన్నమాట. మరి ఇవన్నీ హాని చేసేందుకు లివర్లో కొన్ని రసాయన మార్పులు జరిగిన తర్వాత హాని చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఇవన్నీ లివర్లోకి వెళ్ళిన తర్వాత ఆ విధంగా హాని చేసేటువంటి పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు మనకు లివర్కు సహకరించేందుకు ఈ పల్లీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనము నిత్య జీవితంలో వివిధ రకాల వ్యాధులకు వాడేటువంటి అనేక రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించేందుకు కూడా ఈ యొక్క లివరు ఉపయోగపడుతుంది. అంటే పల్లీలు వాడతాం కాబట్టి పల్లీలు లివర్ను ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి హెపటో ప్రొటెక్టివ్ అంటే హెపటోటాక్సిసిటీ నుంచి ఆ యొక్క లివర్ను ప్రొటెక్ట్ చేయడం వల్ల ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు చాలా వరకు మినిమైజ్ అయ్యేదానికి ఈ పల్లీలు ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా గుండెకు, మెదడుకు కూడా పల్లీలు చాలా మంచివి. గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగి అదేవిధంగా గుండె రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు పల్లీలు ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కానీ మానసిక ఒత్తిడి వల్ల కానీ ఇతర అనేక కారణాల వల్ల మెదడులో మనకు హానికరంగా చేసేటువంటి అనేక రకాలైన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. మరి ఈ యొక్క పదార్థాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మెదడు యొక్క కణాలను శక్తివంతం చేసి శుభ్రం చేసేసి చైతన్యవంతం చేసి చక్కగా పనిచేసేందుకు ఉపయోగపడేందుకు ఈ యొక్క పల్లీలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇలా వివిధ రకాలుగా పల్లీలు మనకు ఉపయోగపడుతుంటాయి. మరి ఇలాంటి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పల్లీలను కూడా ఎవరు వాడుకోవాలి బాగా, ఎవరు కొద్ది ప్రమాణంలో వాడుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పల్లీలని వెయిట్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగరు ఉండి వెయిట్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యాయామాలు, జిమ్స్ ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు, గర్భిణులు, బాలింతలు, అదేవిధంగా ప్రసవమైనటువంటి అయితే బాలింతలు, పిల్లలు పాలిచ్చేటువంటి తల్లు అందరూ కూడా ఈ యొక్క పల్లీలని వాడుకోవచ్చు అన్నమాట. వీళ్ళందరూ కూడా వాడుకోవచ్చు, రోజు కూడా వీళ్ళు క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కానీ కొంతమంది మాత్రము ఈ పల్లీలని ఎక్కువగా వాడుకోకూడదు అన్నమాట. ఎప్పుడొకసారి కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు కానీ ఎక్కువ ప్రమాణంలో వాడుకోకూడదు. అలాంటి వాళ్ళు ఎవరంటే బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉండి బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క పల్లీలని ఎక్కువగా వాడుకోకూడదు అన్నమాట. మరి వీళ్ళు కూడా ముఖ్యంగా హైపోథైరాయిడ్తో సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఎందుకు వాడుకోకూడదంటే ఈ థైరాయిడ్ గ్రంథి కణాలను దెబ్బతీసేటువంటి కొన్ని గైట్రిన్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క పల్లీలు ఉండడం చేత ఇలాంటి పల్లీలని రోజు తరచుగా ఎక్కువ వాడుకోవడం వల్ల మరి థైరాయిడ్ మీద యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పల్లీలని ఎక్కువగా అలాంటి వాళ్ళు హైపోథైరాయిడ్తో సమస్య బాధపడేటువంటి వాళ్ళు వాడకూడదు అన్నమాట. అలాగే బరువును పెంచేందుకు ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువ బరువు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోకూడదు. అట్లే షుగర్ వ్యాధి ఉండి బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఆ బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పల్లీలని చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. మరి పల్లీలని ఈ రోజుల్లో మనం అనేక రకాలుగా వాడుకోవడం జరుగుతుంది. పచ్చి పల్లీలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, అదేవిధంగా పచ్చి పల్లీలు వాడుకోవచ్చు, అవి సులభంగా జీర్ణమవుతాయి. అవి మరి ఒకవేళ దొరకని పక్షంలో ఎండినటువంటి పల్లీలు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి. ఈ పల్లీలను కూడా ఎప్పుడో ఒకసారి ఎండినటివి వాడుకోవచ్చు అన్నమాట. కానీ రోజు ఎండినవి వాడుకోకూడదు, ఎందుకంటే ఎండినటువంటి పల్లీలు కొద్ది ప్రమాణంలో వాడినప్పటికీ అవి త్వరగా సులభంగా జీర్ణం కావు కాబట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నానించినటువంటి పల్లీలని మనం క్షేమదాయకంగా రోజు వాడుకోవచ్చు. అదేవిధంగా నానించి ఉప్పు లేకుండా ఉడికించినటువంటి పల్లీలని క్షేమదాయకంగా రోజు వాడుకోవచ్చు అన్నమాట. మరి ఎప్పుడొకసారి కాలక్షేపం కోసం కావాలంటే వేయించినటువంటి పల్లీలు కానీ లేకపోతే మసాలాలతో చేసినటువంటి పల్లీలను కానీ వాడుకోవచ్చు. కానీ రోజు వాడుకోవాలంటే నానబెట్టేసేసి వాడుకోవచ్చు లేదా నానబెట్టి ఉప్పు లేకుండా ఉడికించి వాడుకోవచ్చు. అట్లే పల్లీలని వేరుశనగ పప్పును ఖర్జూరం కలిపేసి
ఒక డిన్నర్ లాగా వాడుకోవచ్చు, లంచ్ లాగా వాడుకోవచ్చు, లేకపోతే పొద్దున బ్రేక్ఫాస్ట్ స్థలం ప్లేస్లో కూడా వాడుకోవచ్చు. అట్లే ఈ పల్లీలను ఉపయోగించి పల్లీలు, ఖర్జూరము, నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు, అదేవిధంగా బెల్లం కలిపేసి లడ్డూలాగా తయారు చేసుకుని దాన్ని అలాగా వాడుకోవచ్చు. లేదంటే ఈ యొక్క పాలలో అంటే ఒక కప్పు లేదా ఒక గ్లాస్ పాలలో ఒక చెంచా పల్లీల పొడి, ఒక చెంచా ఆవు నెయ్యి, బెల్లము లేదా ఖర్జూరం పొడి కలిపేసి కూడా పాయసంలాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా కూడా ఈ పల్లీలని ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి, ఆసక్తిదాయకమైనటువంటి, ఎంతో విలువైనటువంటి, ఎంతోమందికి తెలియనటువంటి చక్కటి అంశాలను గురించి ఈ పల్లీల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.